సామాజికంగా బలంగా ఉన్నటువంటి వర్గాలు అధికారంలోకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అనేక సందర్భాల్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు వరే రావాలని ఏమి రూల్ లేదు కానీ కర్ణాటకలో చూస్తే లింగాయత్స్ దాదాపు 18% ఉన్నారు మరి అనేక సందర్భాల్లో లింగాయత్ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు బీజేపీ వరుసగా లింగాయత్ ముఖ్యమంత్రుల్ని కర్ణాటకకి ఇచ్చింది బిఎస్ యడ్యూరప్ప గారు కానివ్వండి వారు ప్రజానాయకులు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన నేపథ్యం ఉన్నవారు గుజరాత్లో పాటిదార్స్ 18% ఉంటారు పటేల్స్ అనేక సందర్భాల్లో వారి ముఖ్యమంత్రులు వచ్చారు మహారాష్ట్రలో మరాఠా ఈ రోజు కూడా ఒక మరాఠా ముఖ్యమంత్రి ఉన్నారు మహారాష్ట్రలో బీజేపీ శివసేన కంబైన్డ్ బ్రేకవే శివసేన పార్టీ వీరు కంబైన్డ్ ముఖ్యమంత్రిగా సో సంఖ్యాబలం ఉన్నటువంటి సామాజిక వర్గాలు రాజకీయాల్లో అధికారంలోకి రావటం సర్వసాధారణం కానీ ఆంధ్రప్రదేశ్లో అది ఎప్పుడూ జరగలేదు ఇది ఒక వింత ఇది విచిత్రం ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద విచిత్రం ఎందుకు రాలేదు అన్న దాని నేపథ్యం ఏంటి అని స్టడీ చేస్తే నేను ఒక రాజకీయ కార్యకర్తనే కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా దశాబ్దాల అనుభవం నాకుంది నేను ఢిల్లీలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం నుంచి జాతీయ పత్రికలకి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలకి ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వాటికి రాజకీయ విశ్లేషకుడిగా మేజర్ నేషనల్ ఛానల్స్లో చేసి అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల్ని స్టడీ చేశాను ఎక్కడా లేనటువంటి ప్రత్యేక వాతావరణం ఇక్కడ ఉన్నది అంటే ఈ సామాజిక వర్గం నుంచి సరైనటువంటి నాయకత్వం లేదా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో 10% ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో ఎవరు పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులు ఎదగరు అనేక కారణాలు కావచ్చు కానీ ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉందా అంటే వంగ వీటి మోహన రంగ కేవలం ఆయన ఒక నాయకుడు కాదు వంగవీటి మోహన్ రంగ అనేవారు ఒక కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక ఒక ప్రజా ప్రభంజనం సృష్టించినటువంటి నాయకుడు కేవలం కొద్ది సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే 2.5 సంవత్సరాలే ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఆయనకు వచ్చినటువంటి రాష్ట్ర స్థాయిలో ఏదైతే మరి రంగా గారికి వచ్చినటువంటి నేపథ్యాన్ని కనుక చూస్తే కేవలం సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా కాకుండా ప్రజా పేదల పెన్నిధిలాగా ఒక గొప్ప ప్రభంజనం సృష్టించాడు అదెప్పుడు 1983 ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టి రాష్ట్రంలో వాక్యూమ్ లేని తరుణంలో కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచి కూడా తనంత తానుగా ఆ సమయంలో కాంగ్రెస్లో ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని బతకాలి తప్పితే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకి ఎవరికి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు కేవలం ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి దర్బార్లో ఎవరు జీవీఎల్ గారు మీకు ప్రత్యక్షంగా రంగా గారితో గెలిచేవారు రంగా గారితో జీవీఎల్ గారికి ప్రత్యక్షంగా పరిచయం ఉందండి ఆ టైంలో మీరు యూత్ గా ఉన్నప్పుడో లేకపోతే విద్యార్థి దశలోనో ఎప్పుడైనా కలడం గాని లేదు లేదు అది నిజం చెప్పాలంటే నాకు ఆ సమయంలో పెద్ద వయసు కూడా లేదు కానీ నాకు అటువంటి రాజకీయ పరిచయం ఖచ్చితంగా లేదు కానీ అప్పుడు జరిగిన పరిణామాలు ఖచ్చితంగా గమనిస్తూ చూస్తూ వచ్చాం అప్పుడు చూసాం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా కేవలం 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక నాయకుడిని 36 సంవత్సరాల తర్వాత లక్షలాది నిజం చెప్పాలంటే కోట్లాది ప్రజలు ఈ రోజుల్లో తమ మనసులో నింపుకున్నారంటే మరి ఏ స్థాయిలో చెరగని ముద్ర ఆయన చేశాడో తెలుసు అటువంటి నాయకుడు చిరస్థాయిగా ప్రజల మనసులో నిలుచున్న నాయకుడికి మరి ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని పార్టీలు ఇస్తున్నాయా ప్రభుత్వాలు ఇస్తున్నాయా ఈ ఏ జిల్లాకి మరి ఎన్టీఆర్ జిల్లా అని ఇప్పుడు పెట్టారు కృష్ణాకి ఆయన స్వస్థలం విజయవాడ సో విజయవాడకి ఆయన పేరు పెట్టాలి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి అని విస్తృతమైన డిమాండ్లు వచ్చాయి ఆ టైంలో నేను కూడా మాట్లాడటం జరిగింది కానీ ప్రభుత్వం పట్టించుకోలే కనీసం ఇప్పుడు ఒకే అక్కడ జిల్లా పేరు పెట్టారు కనుక మచిలీపట్నానికైనా సరే ఆయన పేరు పెట్టే అవకాశం ఉన్నది పెట్టాలి ఎందుకంటే కేవలం ఇక్కడ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు 2 పార్టీలు వారికి చెందిన నాయకులే రాష్ట్రంలో గుర్తుంచుకోవాలా ఏం వంగవీటి మోహన్ రంగ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోకూడదా ఇదంతా ఏదో ఒక రకంగా ప్రజల్లో ఒక నాయకుడికి ఉన్నటువంటి హోదాని తగ్గించాలి అనేటువంటి ఒక కుట్రపూరిత రాజకీయం అందుకే నేను దీన్ని ప్రధానంగా ప్రస్తావించా రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఒక ప్రస్తావన తెచ్చా నిజంగా మీకు సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే
మీకు కాపు సామాజిక వర్గంలో అనేక మంది మంత్రులు ఉన్నారు, ఏం వెలగబెడుతున్నారు? అనేక మంది మంత్రులు టీడీపీ కాంగ్రెస్ ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు మరి వంగవీటి మోహన్ రంగా పేరుతో రాజకీయాలు చేశారు. మరి ఆయన పేరుతో జిల్లా పెట్టాలని ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రోజైనా ప్రస్తావించండి. ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేస్తే అయిపోయే పని. ఏ ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టలేదు, ఏ పథకానికి పెట్టలేదు. మరి వైఎస్ఆర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ అని ఉదరగొట్టారు కదా. మరి ఇప్పుడు చంద్రన్న జగనన్న చంద్రన్న జగనన్న అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజానాయకుల పేరుతో మరి వాళ్ళ ఓట్లయితే కావాలి, గుంపగొత్తగా కావాలి, కానీ వారికి మాత్రం మనం గుర్తింపు ఇవ్వం. దీన్ని రాజకీయ ఎజెండా చేయాలి, చేస్తేనే సామాజిక న్యాయం అన్నట్టు. జీవీఎల్ గారు, బీజేపీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్యూనిటీని టార్గెట్ చేసింది.